హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొన్ని యాపిల్ బెర్ ఉన్నాయి, కొన్ని స్క్విరెల్స్ కూడా తినేస్తున్నాయి. అందుకని మిగతా మొన్న కోసాను కదా, అవి ఉన్నాయి కదా ఇంకాని, ఆ మిగిలిన ఈరోజు కోసేస్తాను. ఇది స్వీట్ పొటాటో ప్లాంట్స్. లాస్ట్ ఇయర్ స్వీట్ పొటాటోస్ వేసాను కానీ ఎక్కువ రాలేదు, దుంపలు ఒకటో రెండో వచ్చాయి, ఒక మీడియం సైజు. ఇయర్ అలా వస్తే చూడాలి. ఇది పాలకూర. టొమాటోస్ అవుతున్నాయి, ఎక్కువ నైన్ ఆల్రెడీ కోసేసాను. ఇవి నేతి బేర్ అవుతుంది. ఈ జాంకాయలు భలే పెద్దగా అవుతుంది. ఇంకా ఇవన్నీ అవ్వాలి, ఇంకా యాపిల్ బెర్ కోసేస్తాను. ఈ కలర్ చేంజ్ అవుతుంది, ఇది కోసేయచ్చు. ఇప్పుడు ఈ రెండో వైపు కొమ్మకి వచ్చిన కాయలన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయి, అంటే ఇవన్నీ ఈ మధ్యన వచ్చిన పూత. ముందు వచ్చినవి అయితే పెద్దగా ఉన్నాయి, కోసాను కదా లాస్ట్ టైము, అవన్నీ బాగా పెద్దగా అయ్యాయి. ఇది ఆల్రెడీ ఈరోజే తినేసింది, ఇది స్క్విరెల్ తినేసింది. ఉంచితే ఇంకా ఇవన్నీ కూడా తినేస్తుంది ఒక్కొక్కటి, ఇది పండిపోతుంది. ఈ సైజ్ ఇటువైపు ముందు కాసిన కాయలు కదా ఇవన్నీ, ఈ సైజ్ బాగా వచ్చింది పెద్దగా. ఇప్పుడు ఇంతకు ముందు చూపించాను కదా, ఇప్పుడు వేరే కొమ్మకి అవి అంత పెద్దగా అవ్వలే. ఇటుపక్క ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యింది. చిన్న సైజ్ యాపిల్స్లా ఉన్నాయి భలే, ఇవన్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం మార్కెట్లో కొన్ని తెచ్చిన కాయలు ఈ టేస్ట్ రావు. ఇలాంటి యాపిల్ వేరే, మనం మార్కెట్లో కొన్నవి ఎంత స్వీట్గా ఉండవు, చప్పగా ఉంటాయి. అవి ఇన్ని కోసాను. లాస్ట్ టైం కోసినాటికన్నా ఇవి ఇంకా బాగా అయినాయి. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ ఉంచాలి.